స్పైరోమీటర్ మీద ఇంకో లాంగ్ వీడియో చేసుకుందామండి. ఈ ఊపిరితిత్తుల కెపాసిటీ పెంచుకోవడానికి న్యాచురల్గా మనం యోగా కన్నా ప్రాణాయామం కన్నా మనకి 10 రెట్లు బెనిఫిట్ ఉండే పరికరం మనం చూసుకున్నాం కదండి, అది ఊదే ఎక్సర్సైజ్. చాలామంది ఇది అడుగుతూ ఉంటారండి, ఇది ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అని. దీన్ని చేయకపోవటం ఏముందండి, ఊపిరి తీసుకోవడానికి కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా చెప్పండి. ఊపిరి కూడా తీసుకోకూడదు అని అయితే ఎవరు అనుకోరు కదా. డీప్ బ్రీతింగ్ తీసుకోవటం వల్ల ఏ జబ్బు పెరగదు, మనకి ఉన్న జబ్బులు ఏవి అధికం అయిపోవు. జస్ట్ ఊపిరి తీసుకోవటమే కదా, గట్టిగా తీసుకుంటున్నాం అంతే. సో కాబట్టి దానికేమి అమ్మో ఈ జబ్బులు వాళ్ళు వాడకూడదు, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు అట్లా ఏం లేదండి, అందరూ చేయొచ్చు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, లాస్ట్ టైం చెప్పినప్పుడు కొన్ని డౌట్స్ ఉండిపోయి చాలామంది కామెంట్స్లో అడిగారు, కాబట్టి అందరూ చేసుకోవచ్చు. చిన్నపిల్లల కాడుంచి పెద్దవాళ్ళు ముసలివాళ్ళు చివరి స్టేజెస్ వరకు కూడా అందరూ చేసుకోవచ్చు హ్యాపీగా. దీంట్లో అంత కాంట్రాఇండికేషన్స్ ఏమీ లేవు. తర్వాత ఇది ఎన్నిసార్లు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అంటే మీకు ఉదయం ఒక 50 సార్లు, 50 సార్లు అంటే 50 బ్రీతింగ్స్ అండి, ఒక్కొక్కసారి 10 సెకండ్స్. కొన్ని 10 సెకండ్స్ గాల్లో 3 బంతులు లేపి మనం ఉంచాలి, ఉంచితేనే అది పర్ఫెక్ట్ ఒకటి కింద లెక్క. సో అంటే మరీ చిన్నపిల్లలు కానీ 5 ఏళ్ళ పిల్లలు, 10 ఏళ్ళ పిల్లలు, 20 అలాంటి వాళ్ళు చేయలేకపోయినా ఏం పర్వాలేదు, కానీ అంతసేపు మినిమం 15 ఏళ్ళు దాటి నుంచి 75 ఏళ్ళు వాళ్ళ వరకు కూడా చక్కగా 10 సెకండ్లు ఈజీగా ఉంచగలుగుతారు. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే లంగ్ కెపాసిటీ పెరుగుతుందో మీకు సడన్గా ఏదైనా ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వచ్చినా బాడీలో ఆక్సిజన్ కానీ అది కానీ అంత తొందరగా తగ్గదన్నమాట. లంగ్ కెపాసిటీ పెంచుకోవటం అనేది చాలా మంచిదన్నమాట, ఇమ్యూనిటీకి కూడా చాలా మంచిది. మన బాడీలో ఆక్సిజన్ ఎక్కువ ఉంటే చాలా వరకు అన్ని కణాలకి మంచిదన్నమాట. తర్వాత చిన్నపిల్లలు చేయొచ్చా అని అడిగారు కొంతమంది, చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. ఎన్నిసార్లు చేయాలి అంటే మార్నింగ్ ఒక 50 సార్లు, ఈవినింగ్ ఒక 50 సార్లు. సో ఒకే మిషన్తో అందరూ చేయొచ్చా అని కూడా అడిగారు. ఏముంది హ్యాపీగా చేయొచ్చు. ఇది ఏముందండి, దాన్ని నోట్లో పెట్టుకునేది ఉంటుంది, అందరు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే కదా, మన అఫోర్డబుల్ అయితే తల ఒకటి కొనుక్కోండి, చేస్తారు రెగ్యులర్గా అనుకుంటే. లేదు సోగ్గా ఒక 4-5 సార్లు చేసి మళ్ళీ డబ్బాలో పెట్టి దాచి పెడతారనుకుంటే కనుక ఒకటి కొనుక్కుని దాన్ని అందరూ వాడుకోండి. దాన్ని శుభ్రంగా కడిగేసుకోవచ్చు. మీకు అంత భయంగా ఉంటే ఏముంది, బాయిలింగ్ వాటర్ చిన్న పొయ్యి మీద చిన్న గిన్నె పెట్టి బాయిలింగ్ వాటర్ వాటర్ని కొంచెం వేడి చేసి ఆ నోట్లో పెట్టుకునే పీక్ ఉంటుంది కదండి, దాన్ని తీసి దాంట్లో వేసేయండి. దాంట్లో ఏమైనా క్రిములు గిములు ఉన్నా చచ్చిపోతాయి. యూజువల్గా ఫ్యామిలీ మెంబర్స్ సింపుల్గా ట్యాప్ వాటర్తో కడిగినా సరిపోతుంది. మీకు అంత భయంగా ఉంటే అమ్మో వేరే వాళ్ళు వాడిందో నాకేంటి అట్లా అనుకుంటే కనుక మీరు అలా చేయొచ్చు అనమాట. దానిలోంచి పెద్ద అంటువ్యాధులు వచ్చే అవకాశం ఏమి ఉండదు. మీకు ఆ భయం ఉంటే ఏముంది, దాని వరకు కొంచెంసేపు వేడి నీటిలో కొంచెం సేపు ఆ నోట్లో పెట్టేది వరకు డిస్కనెక్ట్ చేస్తే వచ్చేస్తుంది. అది తీసి దాన్ని వేడి నీటిలో పెట్టుకుని మళ్ళీ ఒక ఎక్కువసేపు కూడా అవసరం లే, 1 నిమిషం ఉంచినా చాలు. సో 1 నిమిషం ఉంచి తీసేసి మళ్ళీ వాడుకోవచ్చు, అదే దాన్ని వేరే వాళ్ళు కూడా వాడుకోవచ్చు, ఏం పర్వాలేదు.